ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో ఈరోజు వీడియో చాలా మంచి సూపర్ వీడియో అన్నమాట. సో అబ్బాయిలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చిందా ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ కూడా చేసేసేయండి. ఈరోజు వీడియో ఏంటి అనేది అయితే అందరు థంబ్నైల్ చూశారు, టైటిల్ చూశారు, ఎగ్జైటెడ్గా ఓపెన్ చేశారు వీడియోని కూడా. బట్ ఏంటంటే చాలామంది అబ్బాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ని కొంతమందిని చూస్తున్నప్పుడు, సో వాళ్ళకి ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారనమాట. బట్ వీళ్ళకి ఏమనిపిస్తుంది అలా చూస్తున్నప్పుడు అంటే, అండ్ వీడికి ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారేంటి, బట్ నాకేంటి ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అని ఫీల్ అయిపోతూ ఉంటారు. బట్ గర్ల్ ఫ్రెండ్ మీకు లేదు అంటే ఎందుకు లేదు? సో ఎందుకు లేదు అనే దాని గురించి కూడా మీకు తెలియాలి కదా. సో కొంతమంది అబ్బాయిలకు, పర్టికులర్గా ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలకి ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా సెట్ అవ్వదు అన్నమాట. సో ఎలాంటి క్వాలిటీస్? మరి అవి వన్ బై వన్ చెప్తాను. మోస్ట్ అండ్ ఇంపార్టెంట్గా 5 క్వాలిటీస్ చెప్తానండి. ఈ 5 క్వాలిటీస్ కనుక ఏ అబ్బాయిలో అయినా ఉన్నట్లయితే మీకు గర్ల్ ఫ్రెండ్ ఒక్క అమ్మాయి కూడా సెట్ అవ్వదు అన్నమాట. మేబీ ఒకవేళ మీ అదృష్టం బాగుండి సెట్ అయినా కూడాను మధ్యలోనే బ్రేకప్ అయిపోతుంది. మరి ఏంటి ఆ క్వాలిటీస్? మేబీ అబ్బాయిలు మీకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నట్లయితే మాత్రం వెంటనే చేంజ్ చేసేసుకోండి. ఇలాంటి క్వాలిటీస్ ఉంటే ఏ అమ్మాయి కూడా మీకు సెట్ అవ్వదు. ఓకే, ఇది ఫైనల్ కదా. సో వాటిలో 1 క్వాలిటీ ఏంటో చెప్పేస్తాను. పొగరు అన్నమాట. కొంతమంది అబ్బాయిలు ఐ థింక్ ఎక్కువ పొగరు చూపిస్తూ ఉంటారు గర్ల్స్ దగ్గర. అంటే ఐ థింక్ నువ్వు కాకపోతే నాకేంటి, నాకు ఇంకొకరు వస్తారు నా లైఫ్లోకి అన్న విధంగా కొంచెం పొగరు ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అంటే మెయిన్గా చెప్పాలంటే నాకేంటి అనే పొగరు అన్నమాట. ఇలాంటి పొగరు ఒక అమ్మాయి దగ్గర చూపించారు అంటే 100% ఆ అమ్మాయికి అస్సలు మీకు సెట్ అవ్వదు అనమాట. సో ఇలాంటి అబ్బాయికి మనం ఎంత దూరంగా ఉంటే మనకు అంత బెటర్ అనే విధంగా ఫీల్ అయిపోతుంటారు గర్ల్స్. సో కాబట్టి అమ్మాయిల దగ్గర మీ పొగరుని మాత్రం ప్రదర్శించమాకండి. ఇంకెవరి దగ్గరైనా చూపించుకోండి. ఐ థింక్ మీ రిలేటివ్స్ దగ్గర, మీ తమ్ముడు దగ్గర, మీ చెల్లి దగ్గర, సో ఇంకెవరి దగ్గరైనా సరే ఫ్రెండ్స్ దగ్గరైనా చూపించుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గర అంటే ఒక అమ్మాయి దగ్గర మాత్రం మీరు ఇలాంటి పొగరు మాత్రం చూపించమాకండి. అలా చూపించారు అంటే అమ్మాయిలు కూడా సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది అనమాట. నీకే అంత పొగరు ఉంటే ఇంకా నాకెంత పొగరు ఉండాలి అనే విధంగా బిహేవ్ చేస్తారు అమ్మాయిలు. సో ఇది చాలామంది విషయాల్లో జరిగే ఉంటుంది. మేబీ ఎవరికైనా ఇలాంటి ఇష్యూ జరుగుంటే మాత్రం నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సెకండ్ క్వాలిటీ వచ్చేసి అతిగా మాట్లాడటం అన్నమాట. సో అతిగా మాట్లాడే అబ్బాయిలన్నా కూడా చాలామంది అమ్మాయిలకు అస్సలు నచ్చదు. మాట్లాడే అబ్బాయిలు అంటే నచ్చుతారు, అంటే కొంతమంది మూడ్ ఆఫ్గా ఉంటుంటారు. అలాంటి వాళ్ళకన్నా కూడా ఎనర్జీగా మాట్లాడే అబ్బాయిల్ని ఎక్కువ గర్ల్స్ లైక్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనం ఇంట్రెస్టింగ్గా మాట్లాడటం వేరు, కొంచెం ఓవర్ చేసి మాట్లాడటం వేరు. ఒక అబ్బాయి నార్మల్గా మాట్లాడుతున్నాడా లేకపోతే ఓవర్గా మాట్లాడుతున్నాడా అనేది ఒక అమ్మాయి ఈజీగా పసిగట్టేస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఉన్నవి లేనివి ఎక్సెట్రా ఎక్సెట్రా కల్పించి అమ్మాయి ముందు షో చేయడం కావచ్చు, ఇంకేదైనా అతిగా మాట్లాడటం కావచ్చు చేశారనుకోండి మీ అందరికీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక థర్డ్ క్వాలిటీ వచ్చేసి కోపం అన్నమాట. సో అబ్బాయిలకి కొంతమందికి కోపం తక్కువ వస్తూ ఉంటుంది, కోపం కొంతమందికి చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే కొంతమందికి అసలు చిన్న చిన్న రీజన్స్ కూడా కోపం వస్తుంది అనమాట. పర్టికులర్గా అంటే ఇలాంటి విషయం దగ్గర కోపం వస్తుంది అంటే ఓకే, కానీ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ప్రతి చిన్న దాని దగ్గర కూడా కొంతమంది కోపం తెచ్చుకుంటూ ఉంటారు అబ్బాయిలు. అలా కోపం తెచ్చుకున్నారనుకోండి మీ లైఫ్లో ఏ అమ్మాయి ఉండదు, వచ్చిన పర్మనెంట్గా అసలు ఉండదు అనమాట. ఇలాంటి కోపిష్టితో ఎంతకాలం మనం జర్నీ చేయగలము? సో ఇలా మాట్లాడతాడు, అలా మాట్లాడతాడు, ఏమైనా చెప్పినా కూడా అంటే కోపగించుకున్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అని అనిపిస్తుంది అనమాట గర్ల్స్కి. సో కాబట్టి కోపం ఉంటే ఉండాలి, కోపం కంపల్సరీ ఉండాలి. కోపం అసలు ఉండకూడదని కూడా నేను చెప్పను, బట్ రీజన్ ఉండాలి దానికి. మనం ఒకరిని కోప్పడుతున్నామా అంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. రీజన్ లేకుండా కోప్పడితే ఆ కోపానికి వాల్యూ ఉండదు, మీకు అంతకన్నా వాల్యూ ఉండదు అనమాట. సో ఎందుకంటే గర్ల్స్ చాలామంది అబ్బాయిలు కొంచెం కూల్గా ఉండాలి, అంటే ఎక్కువ కోపం పడకుండా ఐ మీన్ అర్థం చేసుకునే విధంగా ఉండాలి అని ఆలోచిస్తారే. కానీ చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చేసుకునే అబ్బాయిలు ఉంటే మాత్రం అమ్మాయిలు మ్యాక్సిమం దూరంగానే ఉంటారు. మేబీ అబ్బాయిలు మీలో ఎలాంటి క్వాలిటీ ఉందంటే మాత్రం మీకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా సెట్ అవ్వకపోవచ్చు. 4th క్వాలిటీ వచ్చేటప్పటికి నెగ్లిజెన్సీ, ఐ మీన్ కేర్లెస్ అనుకోండి. సో ఒక అమ్మాయి ఏదైనా యాక్సెప్ట్ చేస్తుందేమో కానీ కేర్లెస్ చేస్తే మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయదన్నమాట. ఎందుకంటే ఒక అమ్మాయి ఎప్పుడైనా కానీ ఒక అబ్బాయి విషయంలో తనే 1గా ఉండాలని కానీ తన సజెషన్
ఫ్రెండ్స్ కూడా తను వినాలని కానీ, తన హ్యాపీ తన సాడ్ అని షేర్ చేసుకోవాలని కానీ, ఏదేమైనా కూడా తన విషయంలో నేనే మెయిన్గా ఉండాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటూ ఉంటుంది. బట్ ఆ కోరుకునే విషయంలోనే కేర్లెస్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే కేరింగ్గా చూసుకుంటున్నాడా లేదా, ఐ మీన్ కేర్లెస్ చేస్తున్నాడా లేదా అనేది కూడా ఒక పాయింట్గా తీసుకుంటారన్నమాట అమ్మాయిలు. అండ్ మెయిన్గా ఇలాంటి ఇష్యూ దగ్గర కూడా విడిపోతున్నారు, ఎందుకంటే సరిగ్గా పట్టించుకోవట్లేదు అని కానీ, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అని కానీ, అంటే అప్పుడేమో ఎఫెక్షన్ కేరింగ్ అనేది ఇవ్వట్లేదని కానీ బ్రేకప్ చెప్పుకునే పార్ట్నర్స్ కూడా చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి కేరింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీకు ఐ మీన్ ఇలా కేర్లెస్గా బిహేవ్ చేస్తూ నెగ్లిజెన్సీగా ఉన్నారు అనుకోండి, డెఫినెట్లీ ఒక అమ్మాయి మీకు అస్సలు సెట్ అవ్వదు అనమాట. ఒకవేళ ఇలాంటి క్వాలిటీ ఉంటే మేబీ మ్యాక్సిమం చేంజ్ చేసుకోవడానికే ట్రై చేయండి. అంటే ఒకరిని మనం ఇష్టపడుతున్నాము అంటే కంపల్సరీ అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా కేరింగ్ వచ్చేస్తూ ఉంటుంది. బట్ కొంతమందికి ఏంటంటే ఆ కేరింగ్ మనసులో ఉంటుంది కానీ బయటకు చూపించడానికి కొంతమందికి చేత కాదు అనమాట. అంటే చాలా రఫ్ అండ్ టఫ్గా మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళ మనసు చాలా సున్నితంగా కూడా ఉంటుంది కొంతమంది అబ్బాయిలకి. అంటే అది కూడా కొంచెం అర్థం చేసుకోగలగాలి, ఐ మీన్ వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు కూడా చెప్పుకోగలగాలి అనమాట. సో ఇదొక పాయింట్ చెప్పాలి. అంటే లాస్ట్ క్వాలిటీ వచ్చేటప్పటికి జిడ్డు ఫేస్ అనమాట. ఫేస్ విషయంలో కావచ్చు, డ్రెస్సింగ్ విషయంలో కావచ్చు, కొంచెం డర్టీగా ఉంటారనమాట. అంటే ఎప్పుడు ఫేస్ చూసినా జిడ్డు గారిపోతూ ఉంటుంది ఫేస్. బట్టల విషయంలో కూడా కొంచెం కేర్లెస్గా కావచ్చు అండ్ మంచిగా మెయింటైన్ చేయరు అనమాట. సో కొంచెం ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడాలి అంటే మీలో ఇన్ని క్వాలిటీస్ లేకపోయినా ఏదో ఒక క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ కంపల్సరీ ఉండాలి కదా. సో కాబట్టి ఎప్పుడు కూడా ఫేస్ని ఎప్పుడు జిడ్డుగా పెట్టుకోకుండా కొంచెం ఫేస్ని నీట్గా పెట్టుకుంటూ ఫేస్ వాష్ చేసుకుంటూ కొంచెం మంచిగా మెయింటైన్ చేసుకోండి. అలాగే మంచిగా డ్రెస్సింగ్ వేసుకుంటూ ఉండండి. సో అనుకోవచ్చు మేబీ కొంతమంది డ్రెస్సింగ్కి అందానికి అట్రాక్ట్ అయిపోతుంటారా అని చెప్పేసి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అమ్మాయిల్లో చాలామంది ఉంటారు, అంటే ఒక అమ్మాయి నీ టాకింగ్ స్టైల్ చూసి నచ్చుతుందేమో, నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ చూసి నచ్చుతుందేమో, కొంతమంది అందం చూసి నచ్చుతారేమో అండ్ చెప్పలేము అనమాట. ఎవరి ఇష్ట ఇష్టాలను బట్టి ఉంటుంది. ప్రతి ఒక్క అమ్మాయి ఒకేలాగా బిహేవ్ చేస్తుందని మనం చెప్పలేము. కాబట్టి ఇలాంటి క్వాలిటీస్లో ఇది ఒక క్వాలిటీ ఉంటే మీకు అది ప్లస్ పాయింటే అవుతుంది కానీ మైనస్ పాయింట్ అయితే అవ్వదు కదా. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకుంటూ ఉండండి. సో మెయిన్గా నేను ఈ 5 పాయింట్స్ చెప్పాను అండి. అంటే ఎందుకు నాకు అసలు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అని అనుకుంటున్నారు అంటే, మేబీ మీలో ఇలాంటి నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయేమో, ఒక్కసారి మిమ్మల్ని మీరే చెక్ చేసేసుకోండి. ఇలాంటి నెగిటివ్ థాట్స్ కానీ ఐ మీన్ పాయింట్స్ కానీ ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా మార్చుకోండి. మార్చుకున్నట్లయితే డెఫినెట్లీ ఏదో ఒక బెస్ట్ క్వాలిటీ, ఒక అబ్బాయిలో ఖచ్చితంగా ఒక 100 నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నా ఒక 5 అయినా సరే బెస్ట్ క్వాలిటీ కంపల్సరీ ఉంటూనే ఉంటాయి. కాకపోతే అవేంటంటే వాళ్ళు చూపించుకోవటం కూడా కొంతమందికి చేత కాదు అనమాట. సో అది చెప్పాలి అంటే ఒక టాలెంట్ ఉండాలి. బట్ ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి అన్నా, ఒక అమ్మాయి మీ లైఫ్లోకి రావాలి అన్నా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే పాటించక తప్పదు. సో ఇదన్నమాట ఫైనల్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఇలాంటి క్వాలిటీస్ ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఇంక ఇలాంటి కంటెంట్ పైన మీకు ఇంకా వీడియోస్ కావాలి అన్నా కూడా మోస్ట్లీ నేను వీడియోస్ చేస్తాను అండి. కావాలనుకుంటే నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో చూసి వెళ్తూ లైక్ చేసేసే వెళ్ళండి, లేదంటే స్టార్టింగ్లోనే వీడియోని లైక్ చేసేసేయండి. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే, నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్ ఐడి అలాగే నా మెయిల్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నానండి, ఒకసారి చెక్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.